వెల్కమ్ టు త్రివీ వ్లాగ్స్. హాయ్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చూసారు కదా బిర్యానీ అన్నమాట. నేనైతే సింపుల్గా షార్ట్కట్లో బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది ఎక్కువ సమయం పట్టదు, ఎక్కువ మసాలాస్ పట్టవు, చాలా తొందరగా అయిపోతుందండి. ఒక 45 మినిట్స్లో అయితే మనకి బిర్యానీ అయితే అయిపోతుంది బాస్మతి రైస్తోనే. చూసారు కదా ఎలా ఉందో. సేమ్ మనం బయట కొంటాం కదా, సేమ్ అలానే ఉందన్నమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ముందుగా అయితే మనమైతే ఒక 1/2 కేజీ చికెన్ అయితే తీసుకోవాలి. చికెన్ తీసుకొని ఒక పెరుగుది ప్యాకెట్ ఉంటుంది కదా 10 రూపీస్ది, అదైతే కొంచెం పెరుగు అనేది వేసుకోవాలన్నమాట. పెరుగు అనేది వేసుకున్నాక అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ తగినంత వేసుకోవాలి, కొలతలు అయితే లేవు. 1/2 కేజీ చికెన్కి ఆటోమేటిక్గా వంటలు డైలీ చేసే వాళ్ళకైతే అర్థమైపోతుంది దేనికి ఎంత వేయాలో. పెరుగు తర్వాత అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు తర్వాత సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి, అంటే ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఎట్లాగో మనం తర్వాత రైస్లో వేస్తాం కదా మరిగేటప్పుడు అన్నం. తర్వాత కారం వేసుకోవాలన్నమాట. కారం అయితే కొంచెం మంచిగా వేసుకోవాలి, ఎందుకంటే మొత్తం బిర్యానీకి స్పైసీనెస్ అట్లా ఉంటేనే బాగుంటుంది అనమాట. సప్పగా ఉంటే బాగోదు కదా. మనం తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా సరే కానీ బిర్యానీ అయితే చాలా టేస్టీగా రావాలన్నమాట. చూసారా మనం ఎంత బాగా కలిపితే ఆ యొక్క చికెన్కి అనేది ఆ మసాలా అనేది మంచిగా పడుతుంది కదా, అప్పుడు చాలా బాగుంటుంది అనమాట బిర్యానీ. ఫస్ట్ అయితే మంచిగా అలా క్లీన్గా మంచిగా శుభ్రంగా కలుపుకోవాలన్నమాట బిర్యానీని. మంచి ఒక 30 సెకండ్స్ ఉంచుకోవాలి. తర్వాత లెమన్ పిండుకోవాలన్నమాట. ఒక 1/2 చుక్క లెమన్ పిండుకోవాలి. లెమన్ పిండుకోవాలి. పిండుకొని మొత్తం మంచిగా మ్యారినేట్ చేసుకొని అలానే అనాలన్నమాట. మనం ఎంత బాగా మసాలా పట్టేలా చేసుకుంటే అదంతా బాగుంటుంది కదా. బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. కొద్దిసేపు అయితే ఇలా ఉంచుకోవాలి. తర్వాత ఒక 2 గ్లాసెస్ అయితే రైస్ తీసుకోవాలి. అంటే ఇంకా అడగాలన్నమాట. తర్వాత గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే మనం వేసుకోవాలి, బిర్యానీకి తగినంత ఆయిల్ ఎలా ఉంటుందో తెలుసు కదా, దాన్ని బట్టి మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక బిర్యానీకి సంబంధించిన మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, అంటే బిర్యానీ ఆకుని, షాజీరాని, అనాస పువ్వు అని, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మొత్తం అంటే బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆయిల్లో వాటిని వేసుకోవాలి, అది అనేది కొంచెం కాగాలి. నూనెలో షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి, అది అనేది కొంచెం కాగాలన్నమాట. కాగాక ఇప్పుడు మనం ఎల్లిపాయలు తెలుసు కదా, ఉల్లిగడ్డల్ని మంచిగా నిలువుగా కోసుకొని మనం అందులో వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం తిప్పుకోవాలండి, మగ్గాలన్నమాట. ఆనియన్స్ అనేవి మగ్గాయి కదా, చూసారు కదా. ఇవైతే కొంచెం బయట మగ్గాయి, మీకు వీడియోలో కనిపించట్లేదు. తర్వాత ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ని యాడ్ అయితే చేసుకోవాలండి. చికెన్ని చూసారు కదా, మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అయితే ఇప్పుడు మసాలా అంటే చికెన్ని కలిపిన మసాలా ఉంటుంది కదా, అది కూడా మనం ఇందులో వేసుకోవాలన్నమాట. మంచిగా వేసుకోవాలి. వేసుకొని దీని అంతటిని ఒకసారి అయితే మళ్ళీ మనం తిప్పుకోవాలండి. మంచిగా అయితే తిప్పుకోవాలన్నమాట చికెన్ని, అలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఒక మ్యాక్సిమం ఇది మనకి ఒక 30 మినిట్స్ అయితే ఉంచుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని చికెన్ మంచిగా మగ్గాలి కదా, సిమ్లో పెట్టుకొని మంచిగా మనం దీన్నైతే తిప్పుకోవాలి. చికెన్ రేట్ కూడా తగ్గింది కదండి, చికెన్ రేట్ కూడా తగ్గింది కదా. మొత్తం చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది కూడా బయటికి వచ్చి ఆ వాటర్లోనే చికెన్ కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. దానికి తోడు మనం అన్నీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం అడుగు అంటకుండా మధ్య మధ్యలలో క్యాప్ తీసి తిప్పాలన్నమాట. ఇప్పుడు టమాటాలు ఒక 3 టమాటాలు యాడ్ చేసుకోవాలి.
ఒక 3 టమాటాలు యాడ్ చేసుకోవాలన్నమాట చికెన్లో. టమాటాలు వేస్తే చికెన్ చాలా బాగుంటుందండి, ఉత్తిగా కాకుండా గ్రేవీ వస్తుంది కదా, చికెన్ అయితే చాలా బాగుంటుంది. పక్కనే మనం ఇంకొక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకోవాలన్నమాట. అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా ఉంటుంది కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసాక కొత్తిమీర, అల్లం పేస్టు ఇవన్నీ వేసుకున్నాక ఇవి కూడా అయితాయి కదా, అప్పుడు మనం వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసుకున్నాక తెలుసు కదా వాటర్ మరిగాక రైస్ వేసుకోవాలని, ఇట్లా అన్నమాట. బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకును కూడా మనం యాడ్ చేసుకున్నాం కదా, ఇది కూడా కొద్దిసేపు అలా అవ్వాలన్నమాట. నూనె హీట్కి ఈ యొక్క పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అనేది మంచిగా రైస్కి పడుతుంది కాబట్టి మనం ముందుగానే వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వేసుకోవాలి. అల్లాన్ని వేసుకొని తిప్పుకోవాలన్నమాట. అల్లంలో పచ్చివాసన ఉంటుంది కదా, ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాము, కాకపోతే రైస్లో కూడా వేసుకుంటే కొంచెం ఆ రైస్కి అనేది అంటే నీళ్ళు మరుగుతాయి కదా, మరిగాక మనం రైస్ వేసుకుంటాం కాబట్టి ఇందులో ఉండే ఫ్లేవర్ అనేది మనకి ఆ బియ్యానికి పడుతుంది కాబట్టి మనం ఇందులో కూడా వేసుకోవాలి. వాటర్లో పోసుకుంటే వాటర్ వేసుకున్నాక రైస్ వేసుకుంటాం కాబట్టి రైస్కి పట్టింది కాబట్టి అందుకనే మనం అన్నం ఉడికించే దాంట్లో కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ అయితే అంటే మనకి రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గ వాటర్ అయితే పోసుకోవాలండి. దానికి దగ్గర వాటర్ పోసుకొని అందులో మంచిగా రైస్ అనేది ఉడకాలన్నమాట. అంటే మ్యాక్సిమం ఒక 80% అయితే రైస్ ఉడకాలి, అప్పుడే బిర్యానీకి తగ్గట్టుగా ఉంటుందన్నమాట. పక్కనే ఉన్న మన చికెన్ కూడా తిప్పుకోవాలి. చూసారు కదా ఆల్మోస్ట్ చికెన్ కూడా అయిపోయింది. ఇప్పుడు చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక 30 మినిట్స్లో అయితే మొత్తం బిర్యానీ అయిపోతుంది. చూసారు కదండి తిప్పుకోవాలన్నమాట. పక్కనే చూసారు కదా రైస్కి పెట్టుకున్న వాటర్ కూడా మరుగుతుందండి. అగో పైన నురగర్లా వచ్చింది కదా, పక్కన రైస్ మరుగుతుందన్నమాట. ఇప్పుడైతే మనం రైస్ వేసుకోవాలి. ఆ వాటర్లో రైస్ అనేది వేసుకోవాలండి. రైస్ అనేది వేసుకున్న తర్వాత దాన్ని ఒక 15 మినిట్స్ అయితే వదిలేయాలి. అలాగే రైస్ అయితే యాడ్ చేసుకున్నాము, యాడ్ చేసుకోవాలి కదా. పక్కనే ఉన్న చికెన్ కూడా మనం తిప్పుకోవాలి ఎందుకంటే అది అడుగంటుకోకుండా. చూసారు కదా రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నాను అది ఎంతవరకు వచ్చిందని. కొంచెం టైం పట్టింది అనుకుంటా, కొంచెం ఉడకాలి. నాకు ఆ వీడియో అనేది కొంచెం మిస్ అయిందండి, రైస్ని తీసుకుని బిర్యానీలో వేసుకునే వీడియో అనేది అయితే మిస్ అయిపోయింది. అందుకని నేను అది పెట్టట్లేదు, ఇది తిప్పేది వరకే చూపిస్తున్నాను. అన్ని వీడియోస్ తీసాను కాకపోతే అది ఒక్కటి మిస్ అయిందండి. ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదు. నిన్న అసలు ఆన్ చేశానా లేదా కూడా అర్థం కావట్లేదు. రైస్ చికెన్లో వేసే వీడియో అయితే మిస్ అయిందండి, ఏమనుకోకండి. తీసాను కాకపోతే అది లేదు. అది వేసుకున్న తర్వాత ఒక మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ ఆగాక బిర్యానీ అయితే ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా రైస్ అయితే మంచిగా పొడి పొడిగా ఎలా ఉందో. ఫుడ్ కలర్ అయితే నేను ఏం యాడ్ చేయలేదు, అది మొత్తం మసాలానే. అది మొత్తం మసాలానే అండి. చూడండి నేచురల్గానే అది అట్లా అవుతుంది అన్నమాట, ఎందుకంటే కారం అండి. చూసారు కదా
మంచి మంచి కమ్మటి బిర్యానీ.